మొన్న వచ్చి మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుని పరిస్థితి చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తున్నది వెనకటికి ఆనాడెప్పుడో మన జడ్చర్లస్ వంటి పట్టణంలోనే ఒక పిల్లగాడు ఉండే పన్నెండు పదమూడేళ్ళు ఉండేవానికి చిన్నప్పటి నుంచే వాడికి చదువు రాలేదు చదువు సందేహ లేదు తెల్లారు లేస్తే ఇక రోజు మందుగొట్టుడు జర్దా బుక్కుడు గుట్కా బుక్కుడు అన్ని దిక్కుమాలిన సూపర్లు దిక్కుమాలిన అలవాట్లతోని అట్లే పెరిగి 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 పెద్దోడు అయిండు పెద్దోడు అయినాక ఆయనతో పదిహేడు ఏళ్ళకి వచ్చిండు వచ్చి ఓ రోజు బాగా తాగిండు ఆ తాగిన నష్టాలో ఆయన ఇంకా తాగాలనిపించింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబులకెళ్ళి పైసలు వాళ్ళ అమ్మ చూసింది ఉరికొచ్చింది గట్టిగా పట్టుకున్నది దౌడ మీదికెళ్ళి ఒక్కటి చంపింది బుద్ధి లేదురా నీకు సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని కడిపి గట్టిగా రెండు మూడు తొట్టింది కొడితే వాడు తాగి ఉన్నాడు హోసులు లేడు పక్కకు రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని వాళ్ళ అమ్మని గట్టిగా కొట్టిండు అమ్మ అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది వాళ్ళ నాయన ఉరికొచ్చిండు వచ్చిండు ఎంత పని చేస్తే నాయన అని చెప్పి వాళ్ళ ఊరికి వచ్చిండు వాళ్ళ నాయన కూడా రెండు మూడు గుద్దిండు పిల్లగాని వాళ్ళ నాన్నని కూడా మరలవాడి వాడు కొట్టిండు నాయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు మరి తల్లిదండ్రిని చంపితే పోలీసులు ఊకోరు కదా మర్డర్ చేస్తే తీసుకుపోయి జైల్లో పెట్టిండు జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా తీసుకొచ్చి జడ్జి గారు ముంగట నిలబెట్టింది ఆ పిల్లగాని ఆ జడ్జి గారు మీ లక్ష్మారెడ్డి లెక్క చాలా మంచోడు పద్ధతి గల మనిషి ఆ జడ్జి లక్ష్మారెడ్డి సాబ్ లెక్క మంచోడు అన్నట్టు జడ్జి గారు చూసిండ కిందికెళ్ళ మీద పిల్లగాని చూసి అరే నేను జీవితంలో చాలామంది గలీజ్ గళ్లను చూసినా చాలామంది లుచ్చగాలను చూసినా గాలని చూసినా ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ నీ అంతా అయితే చూడలేదు భయ్ నీకేం శిక్ష వేయాలో నాకైతే దోస్తలేదు తల్లిని తండ్రిని చంపినవు దరిద్రుడా నీకేం శిక్ష వేయాలో నాకైతే తెలియదు నువ్వే చెప్పురా అన్నడంట వాడేమన్నాడంటే ఇరికాను అప్పుడు అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథ పిల్ల కానీ సార్ నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నడంట వాడు నేను అడుగుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళను యాభై ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఇయ్యక నీళ్ళియక సావగొట్టినోళ్ళు మళ్ళీ మీరే వచ్చి నక్క వినయాలు ప్రదర్శించుకుంటా ఓహో ఆహా అని ప్రేమలు గురిపించుకుంటా ముసలి కన్నీరు గార్చుకుంటా మీరు డైలాగులు కొడతా మిమ్మల్ని కూడా నవ్వుతారని నాయన మీళ్లను ఎట్టి పరిస్థితులను నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కు మళ్ళా ఆయన ముందే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగోడు గాయన చేతిలగిన పొరపాటున ఆ పార్టీని వాళ్ళు పిచ్చోలు పెట్టినరు కానీ పొరపాటున ఒక్క ఓటేసినా మళ్ళా రెండు వందల పింఛన్ వస్తుంది మళ్ళా మూడు గంటలు కరెంటు కోతలు రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు భీమ్ అంతే తప్ప మళ్ళా ముందుకు పోయే పరిస్థితి ఉండదు